హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకినావా కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్స్ ఇస్తుంది. మరి ఐ ప్లస్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుంది, మైలేజ్, బ్యాటరీ, ఫీచర్లు అన్ని వివరాలు తెలుసుకుందాం. చాలామందికి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలన్న కోరిక ఉన్నా మైలేజ్ సరిగా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కొనలేకపోతున్నారు. ఆ సమస్యను తాము తీర్చేస్తామంటుంది జపాన్కి చెందిన ఒకినావా ఆటోమొబైల్ కంపెనీ. ఈ కంపెనీ తెచ్చిన ఒకినావా ఐ ప్రైస్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అది కూడా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్పై 37,000 రూపాయల డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. గుజరాత్, గజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్, హపూర్, మీరట్, బులంద్ షెహర్ చాలా నగరాల్లో ఈ డిస్కౌంట్ ఇస్తుంది. కంపెనీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి. డిస్కౌంట్ తీసేయగా ఈ స్కూటర్ ధర 99,708 రూపాయలు ఉంటుంది. ఇంతకుముందు దీని ధర 1,36,708 రూపాయలు ఉండేది. ఈ స్కూటర్కి బిఎల్డిసి 1000W మోటార్ ఉంది. ఇది 2.5 kW పవర్ జనరేట్ చేస్తుంది. దీంతోపాటు కంపెనీ 2.9 kWh లిథియం అయాని బ్యాటరీ ప్యాక్ ఇచ్చింది. ఈ బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల దాకా వెళ్తుందని కంపెనీ చెప్తుంది. బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. దీనికి 3 ఏళ్ల వ్యారంటీ ఉంది. ఈ స్కూటర్లో 3 పవర్ మోడ్స్ ఉన్నాయి. మొదటిది ఎకో, రెండోది స్టాండర్డ్, మూడోది టర్బో. ఈ స్కూటర్ ఎత్తు తక్కువే, అందువల్ల హైట్ తక్కువ ఉండే వారికి కూడా కంఫర్ట్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. దీనికి డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇంకా మోటార్కి 3 ఏళ్ల వ్యారంటీ ఉంది. కంపెనీ ఈ స్కూటర్ని 3 ఆకర్షణీయమైన రంగుల్లో లాంచ్ చేసింది. మొదటి కలర్ గ్లాసీ రెడ్, రెండో కలర్ గ్లాసీ గోల్డెన్ బ్లాక్, మూడోది గ్లాసీ సిల్వర్ బ్లాక్. ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్తో ఈ స్కూటర్ పోటీ పడుతుంది. 2,000 రూపాయలు చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు. ఒకినావా కంపెనీ మరిన్ని స్కూటర్లను తక్కువ ధరకే అందిస్తుంది. అవి ఒకినావా ప్రైజ్ ప్రో, ఒకినావా రిడ్జ్, ఒకినావా R30, ఒకినావా డ్యూయల్, ఒకినావా లైట్, ఒకినావా ఐ ప్లస్ ప్లస్. మరిన్ని వివరాలని కంపెనీ వెబ్సైట్లో పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.